హెచ్చరిక దైవజనుని హెచ్చరిక. ఆలోచించండి, ఒక ఎకరంలో ఒక బస్తా విత్తాడండి, బస్తా విత్తనాలు వేసుకున్నాడు అనుకున్నాం, ఎన్ని బస్తాలు పండుద్ది అంటారు? మూడా, రెండా, ఒకటా? ఎన్నండి? ఎన్నండి? 90 బస్తాలు ఒక బస్తాకి. 100 అంతాల ఫలం అంటే 100 బస్తాలు పండాలి. ఇప్పుడున్న పరిస్థితులకు 90 పండుతుందేమో. 100 అంతలు ఏడుస్తూ వాడు పడ్డ ప్రయాసకి దున్నిన దున్ని నీరు కట్టి శుభ్రపరిచి విత్తి కాచుకొని కూర్చోవాలి. ఇవాళ ఎత్తేసి రేపు పొద్దున్నుంచి కోసుకెళ్ళిపోతే కుదురుద్దండి. అబ్బా ఏం, కొంతమందికి అప్పుడు ఇమీడియట్ కావాలండి కూడా ఆశీర్వాదాలు. యేసు ప్రభువుని వాళ్ళు నమ్ముకుంటాను. రేపే ఇస్తావు ప్రభా? రేపే ఇచ్చేయాలా నీకు? కనిపెట్టు. కనిపెడితేనే వ్యవసాయదారుడు కనిపెడతాడు, వర్షం కోసం కనిపెడతాడు, కలుపు తీతలు చేస్తాడు, మళ్ళీ పక్కన కూర్చొని నిద్రపోతే కుదరదు, మళ్ళీ వచ్చి దాంతో పక్కన పెరుగుతుంటాయి పనికిమాలి అన్నీ, అవన్నీ పీకాలి. బో సంఘాల్లో ఇప్పుడు పంట కంటే కలుపు తీతలు ఎక్కువ ఉన్నాయండి, కలుపు ఎక్కువ పెరుగుతుంది, నాకు తెలీదు. సంఘంలో నిజంగా ఉన్న విశ్వాసుల్ని సగటు లెక్కేస్తేనట 30% మాత్రమే నిజమైన విశ్వాసులు ఉంటారంటే, ఎంత మంచి సంఘమైనా సరే. ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళేనంట, కానుకలు ఇచ్చేవాళ్ళు వాళ్ళేనంట, సేవలో పాలిభాగస్థలు అయ్యేవాళ్ళు వాళ్ళేనంట, దేనికైనా ముందుండేవాళ్ళు వాళ్ళేనంట. మిగిలిన వాళ్ళు 70 మంది, 70% ఏంటంట? కూర్చొని పోవటానికి, పెత్తనాలు చేయటానికి, పాస్టర్ గారికి మార్కులు వేస్తానికి, పాస్టర్ గారికి మార్కులు వేస్తారంట. ఈ ప్రసంగానికి 30 మార్కులు, 40 మార్కులు అని. ఏంటండి, మీరు ఆ 30% ఉన్నారా? నా తెలీదు, నేను కాదు. గురుగులు గోధుమలు కలిసి పెరగనాయి. యజమాన్ దగ్గరకు వచ్చాడు, అయ్యా మనం గోధుమలు వేసాం కదా, గురుగులు ఎట్టు వచ్చాయి, మమ్మల్ని పీకేయమంటారా? వద్దొద్దొద్దొద్దొద్దు, మీరు పొరపాటున గురుగును పీకపోయి గోధుమను గోధుమ పీకేస్తారేమో, పెరగనివ్వండి కోతకాలం వరకు, నేను చూసుకుంటాను. పంట పండినప్పుడు గోధుమ ఏదో గురుగేదో తెలిసిపోద్ది. హల్లెలూయా అన్నప్పుడు అందరం అంటాం, అది అంతరంగంలో నుంచి వచ్చింది, ఎంతో కృతజ్ఞతతో అన్నింది. ఎంతో పాస్టర్ గారికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? పరమదేవుడికి అన్నీ తెలుసు. నేను కోత కాలంలో గోధుమల్ని నా ఇంట్లో చేర్చుకుంటా, గురుగులు ఏం చేస్తానన్నాడండి? అగ్నిలో కాల్చేస్తాను. సంఘాలు పరిశుద్ధపరచబడే పరిచే పని పాస్టర్ది కాదండి, అది పరిశుద్ధాత్ముడిది, అది దేవుంది. కానీ తప్పకుండా 30% పండినా కూడా ఎన్నో రెట్లు ఆశీర్వాదాలు చూస్తున్నాం. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు పంట పండారంటే, మీరు ఫలించారంటే, అది మొదటిగా మీకే దీవెన. నిరుద్యోగాలతో ఉన్నవారు, నిరుత్సాహంతో ఉన్నవారు, గురి లేని జీవితాలు జీవిస్తున్నవారు, సాతాను నిలయముగా గృహాన్ని కలిగి ఉన్నవారు, దేవుని కార్యాలు జరగానే అక్కడ సమాధానం, అక్కడ అభివృద్ధి, అక్కడ ఆశీర్వాదం, అక్కడ సమృద్ధి, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు ఈ రోజున మీతోనే మాట్లాడుతున్నాడండి. మిమ్మల్ని ఒక వ్యవసాయంగా చేయటానికి, ఒక ఫలించు చెట్టుగా చేయటానికి, దేవుని ప్రణాళికలు మీ పట్ల నెరవేరటానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ హృదయ స్థితిని మీరు ఎరగని వారు ఉన్నారేమో, మీరు ఇంకా పడికిరాని స్థితిలో ఉన్నారా, లేక దున్ను వదిలిపెట్టేసిన స్థితిలో ఉన్నారా, లేక విత్తనాలు విత్తబడని స్థితిలో ఉన్నారా, చచ్చు విత్తనాలు తీసుకొచ్చి మంచిగా దున్నిన దాంట్లో వేసినా కూడా ఫలించవండవి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని పరిశీలించుకోనండి. దేవుని కట్టడముగా, దేవుని మహిమకరంగా మన బ్రతుకులు దీవించబడాలి. నువ్వు రక్షించబడి నీ ఇంటి వారిని, నీ చుట్టూ వారిని ప్రభు కొరకు సంపాదించాలి. అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన సంఘం.
అట్టి కృపలను దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. మమ్మల్ని మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఏ కుటుంబంలో సమస్యలు ఉండవో, ఏ కుటుంబంలో ఆర్థిక లోపములు ఉండవో, ఏ శరీరాల్లో అనారోగ్యాలు ఉండవో, ఏ యవనస్తుడు నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడో, ఎవరు ఏ పాప బంధకాలలో బంధించబడి విడుదల పొందలేని స్థితిలో అల్లాడుతున్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. నా ప్రభువు నన్ను విడిపించాడు, నా ప్రభువు నన్ను కనికరించాడని ధైర్యంతో ఇప్పుడే ఆ సూచనలు మాలో కనబడటకు, ఇక మీదట నాయన పాపము జోలికి పోక, పాత బ్రతుకులోనికి వెళ్ళక, నీ కొరకు సాగిపోవుటకు, నీ సాక్షులుగా నిలబడటకు మమ్మల్ని ఒక్కొక్కటి ఆశీర్వదించము తండ్రి. నీ బిడ్డలను బట్టి, ఈ పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ముఖ్యంగా ఈరోజు ఎవరినైతే నీ సేవకు పిలుచుకుంటున్నావో వారు నీకు అర్పించుకున్నట్లుగా, ఇది మొదలుకొని దేవుని జతపరివారుగానే ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధ్వని